ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము చివవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము కొరింతెలకు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం తొమ్మిది వచనము నుండి ధ్యానం చేద్దాం మేము దేవుని వారమై ఉన్నాం మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు దేవుని బిడ్డలారా ఇక్కడ పౌలు తను ఏమని చెప్పుకున్నాడంటే నేను దేవుని తొమ్మిదవ వచనం మేము దేవుని జత పనివారమై ఉన్నాము అంటే మేము సేవకులము అని అర్థం దేవుని బిడ్లారా దేవుని సేవకుడు అనే మాటకు అదే తొమ్మిదో వచనములో విశ్వ విశ్వాసుల విషయానికి వచ్చేటప్పటికి మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహము అనే మాటకు ఎంత తేడా ఉంది గృహం గొప్పదా గృహంలో సేవ చేసే సేవకుడు గొప్పవాడా అది వ్యవసాయము అనే పొలము గొప్పదా లేకపోతే వ్యవసాయంలో పనిచేసే కులలు గొప్పవాళ్ళ అంటే ఇక్కడ పౌలు అనే ఈ సేవకుడు లేక పౌలు కానీ పేదరు కానీ అప్పుల కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు విశ్వాసులకు సేవ చేసే సేవకులము అని చెప్పుకోవడంలో ఎంత గొప్ప తగ్గింపు ఉందండి చూడండి వాస్తవాలు మనం గ్రహించాల కాబట్టి ప్రతి సేవకుడు ఆ స్థానాన్ని మాత్రం మర్చిపోతే ఖచ్చితంగా పతనం తప్పదు అంటే గర్వించి పడిపోతాం అందుకే దేవుడు నాకు ఇచ్చిన స్థానం ఏంటంటే విశ్వాసకి సేవ చేయడానికి విశ్వాసం మీద బాసుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలా విశ్వాసులకు సేవ చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అది సేవకులు గుర్తించాలా అలాగే విశ్వాసులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు మరి ఈ బిడ్డ ఎదగడానికి క్రీస్తు స్వరూపంలో రావడానికి వారిని సేవకులుగా ఇచ్చినప్పుడు వారిని గౌరవించాలే తప్ప దేవుని స్థానాన్ని తీసుకొచ్చి ఆ మనుషులకి అంటే ఆ సేవకులకు ఆపాదించి నీవే మా దేవుడు అన్నట్టు ప్రవర్తిస్తే మక్కిలు కీళ్ళు దేవుడు ఇంచేస్తాడు జాగ్రత్త కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ప్రథమ స్థానం దేవుందే దేవుడు నీవెదగడానికి పలించడానికి క్రీస్తు స్వరూపం రావడానికి సేవకులను దేవుడు వాడు ంటున్నాడు వారిలో ఉండి దేవుడు మనల్ని అలాగా క్రీస్తు క్రీస్వారూపింపులు మార్చుకుంటున్నాడు అంతవరకే ఆ గౌరవాన్ని వారి పట్ల నిలపాల ఎందుకంటే వాళ్ళు మనకు చేసే సేవ ద్వారా మనం ఎదుగుతున్నాం అంతేగాని నువ్వే దేవుడు నువ్వే మాకు సమ సమస్తము అని దేవుని పక్కన పెట్టి ఆ సేవకుని హైలైట్ చేస్తే చాలా చాలా ప్రమాదం సుమ ఇక అలా చేయొద్దు ఇక మీదటి మీరు గౌరవించండి సేవకుల్ని కానీ మీరు మయంపరచాల్సింది పొగడాల్సింది గనపరచాల్సింది యేసుప్రభుని ఎందుకంటే ఆ పాష గారు చేయబడి డితే నాకు స్వస్థ వచ్చింది ఆ పాష గారు మా ఇంట్లో అడుగు పెడితే నాకు ఇల్లు బాగుపడింది లేకుంటే అలా నో 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 ఆ సేవకుని ద్వారా దేవుణ్ణి నిన్ను అంతే సేవకుని వాడుకొని దేవుడిని నా ఆశ్రవదించాడు వాడుకొని నిన్ను అద్భుతంగా బ్లెస్ చేశాడు అప్పుడు మహిమ ఎవరికి రావాలి ఖచ్చితంగా దేవునికి రావాలి మరి మహిమ ఎవరికి వచ్చేటు చేస్తున్నారు సేవకులు అంటే ఏంటి ఇక ఆ సేవకుడు తప్ప ప్రపంచంలో ఏ సేవకుడు లేడన్నట్టు ప్రవర్తిస్తున్నారు వెరీ వెరీ డేంజర్ అందుకే మనసంతా సేవకుల మీద కాదండి దేవుని మీద పెట్టాలి అట్టి మనసుతో దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి గణపరిచి దేవుని గృహముగా దేవుని వ్యవసాయంగా ఉన్న విశ్వాసులారా సేవకులను గౌరవించండి సేవకులను దేవుడిగా చూడొద్దని మనవి చేస్తూ ఈ మీదట మనసంతా యేసు ప్రభు మీద ఉండి మీరు అలా ముందుకు సా గిపోయే కృప దేవుడు ఇప్పుడు మీకు దయచేను గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్